ओम नमो वेदात्मकाय वेंकटेशाय शेषस्तुत्यः शेषशायी विशेषज्ञो विभुस्वभूः विष्णुर्जिष्णुश्च वर्धिष्णुः उत्सहिष्णुः सहिष्णुकः भ्राजिष्णुश्च ग्रसिष्णुश्च वर्तिष्णुश्च भरिष्णुकः अनि वेंकटेश्वर सहस्रनाम स्तोत्रंलो स्वामी नाममुलु మనందరినీ కూడా రక్షించేటటువంటి స్వామి, మనందరి కోసం ఆవిర్భవించినటువంటి స్వామి అని తెలియజేస్తూ ఉన్నాయి. 1000 పడగలగలిగినటువంటి శేషశాయి మీద నిత్యము కూడా పవళిస్తూ ఉన్నటువంటి వాడే ఆ 1000 పడగలగలిగినటువంటి ఆదిశేషునితే స్తుతించబడేవాడు, సకల వస్తు విషయక జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, తనంతట తానుగా భక్తులను రక్షించడం కోసం శేషాద్రి మీద ఉద్భవించినటువంటి వాడు, లోకమంతా ఉన్నటువంటి వాడై సర్వోత్కృష్టుడై ఎంతైనా వృద్ధిని పొందుతూ ఉండేవాడు, అమితమైనటువంటి ఉత్సాహం కలిగిన వాడు, బ్రహ్మాదుల యొక్క అపరాధాల్ని కూడా క్షమిస్తూ వారందరినీ కూడా అనుగ్రహించేటటువంటి మహాత్ముడు, ఉభయదేవేరులతో నిత్యము చక్కగా ప్రకాశిస్తూ ఉన్నవాడై భక్తుల పాపాలన్నిటిని పోగొట్టి భక్తులకు తన దివ్య మంగళ విగ్రహాన్ని అనుగ్రహిస్తూ వారికి దర్శనాన్ని ఇస్తూ ఎప్పటికీ కూడా తనంతట తానుగా ఉత్తమమైనటువంటి స్థితిలో స్థిరంగా ఉంటూ ఉండేవాడు శేషాధీశుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమలనాథని రాజన మండపం నుండి శ్రీవారి సన్నిధానం నుండి లోక కళ్యాణదాయకమైనటువంటి మన ఆదివ్యాధులన్నింటిని పోగొట్టి మన జీవితానికి కావలసినంత విజ్ఞానాన్ని కలగజేసేటటువంటి మహాభారతంలోని 4వ పర్వ అయిన విరాట పర్వ పారాయణాన్ని మనందరం కూడా ఒక మహాయజ్ఞంగా అఖండంగా ప్రతినిత్యము ఇక్కడి నుంచి నిర్వహించుకుంటూ ఉన్నాం. జగద్గురువైనటువంటి ఆ పరమాత్మని శేషాచలం మీద తన యొక్క భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ జగద్గురు స్థానంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మని ఈనాడు మనందరం కూడా గురు ప్రార్థనతో నమస్కరిస్తూ మనందరికీ కూడా తన యొక్క అనుగ్రహాన్ని ఇమ్మని ప్రార్థిద్దాం. పారాయణాన్ని మంగళారంభం చేసుకుందాం. శ్రీనివాసుని దివ్య కరుణా కటాక్ష విశేషాన్ని అందరం పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. గురుధ్యానం గురుధ్యానం ఆనందమానందకరం ప్రసన్నం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీఢ్యం భవరోగవైద్యం యోగీంద్రమీఢ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి శ్రీమద్గురుం నిత్యమహం నమామి శ్రీనివాస ధ్యానం కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణాపతిం కృష్ణగురుం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణామిత్రమభీష్టదం కృష్ణాత్మకం కృష్ణసఖం కృష్ణాత్మకం కృష్ణసఖం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీధ్యానం లక్ష్మీధ్యానం విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీ విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీ సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీ సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీ దయాసువృద్ధిం కురుతాం మయి శ్రీ దయాసువృద్ధిం కురుతాం మయి శ్రీ సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీ సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీ అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య
श्रीवेङ्कटेश्वरस्वामिनः अनुग्रह प्रसादेन सर्वेषां भक्तजनानां आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् विशोचिका क्रिमिजनित समस्त दुष्प्रभाव निवारणार्थम् सर्वारिष्ट निवृत्तिद्वारा सकलश्रेयः अभिवृद्ध्यर्थम् राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थम् अस्मिन् देशे शीघ्रमेव वापीकूप कदाकादि परिपूरक सुवृष्टिप्राप्तिद्वारा सर्वसस्य अभिवृद्ध्यर्थम् गोधन अभिवृद्ध्यर्थम् समस्त पापक्षयार्थञ्च श्रीमन्महाभारत अन्तर्गते विराटपर्वणि यथाशक्ति त्रिपञ्चाशत्तम अध्याय अन्तर्गत श्लोकपारायणम् श्रीशिवसहस्रनामस्तोत्र पारायणञ्च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्णध्यानम् रुक्मिणीकेळिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः व्यासध्यानम् वेदव्यासं स्वात्मरूपम् सत्यसन्धं परायणम् शान्तं जितेन्द्रियक्रोधम् सशिष्यं प्रणमाम्यहम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् प्रतियुद्धेम समरे सर्वशस्त्रभृतां वरं तस्मात् यदत्र कल्याणं लोके सद्भिरनुष्ठितं तत्संविधीयतां शीघ्रं मावो ह्यर्थोऽभ्यगात्परम् దుర్యోధనుడు తన మాట వినేటటువంటి పరిస్థితిలో లేడు. యుద్ధం చేసి తీరవలసినదే అని చాలా తీవ్రంగా అందరి మధ్యలో పెద్దవాళ్ల యొక్క అభిప్రాయాన్ని గ్రహించక మునుపే ఒక నిర్ణయాన్ని చేసి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే ఎవరన్నా తప్పించుకుందామన్నట్లయితే వెళ్ళిపోదామని అనుకున్నట్లయితే వారిని సంహరిస్తాను తప్ప క్షమించను అని సేనలో ఒక భయాన్ని కూడా కలగజేసి నిర్ణయాన్ని తీవ్రంగా పెద్దల ఎదుట పెద్దల యొక్క అభిప్రాయాన్ని పరిగణించకుండానే మహారాజు అనేటటువంటి ఒక కారణాన్ని అడ్డుపెట్టుకుని ఉపదేశించేసిన పిమ్మట అది తప్పని కొంతమంది పెద్దలు హితైషులు
మంచి మాటలు చెప్తూ ఉంటే దాన్ని తను తన యొక్క మిత్రుడైనటువంటి కర్ణుడు ఇద్దరూ కలిసి నానా విధాలుగా నానా మాటల్ని అని వాళ్ళందరినీ వద్దు అని చెప్పి క్షేమం కోసం చెప్తూ ఉన్నటువంటి వారందరినీ అవమానించినటువంటి పిమ్మట ఇప్పుడు ప్రస్తుతం భీష్ముల వారు వాళ్ళు చెప్పిన మాటలు చెప్దామా వాళ్ళ చెప్పినటువంటి మాటల మీద ఏ మాటలైతే ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ అహంకారంతో మాట్లాడారో అవొచ్చు నాకు తగులుతాయి అలా కాదని కొత్త దారిలో చెప్దామా అర్థం కాదు వినడు స్పష్టంగా తెలుసుకోడు నా అభిప్రాయాన్ని పరిగణించడు ఇది పెద్దరికం ఇచ్చినటువంటి తర్వాత నేను వ్యవహరించవలసినటువంటి తీరు కాదు ఓ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేసేటటువంటి స్థితిలో నేనున్నానే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్లే ద్రోణ కృప అశ్వత్థాములు మాట్లాడినట్లే నేను మాట్లాడితే ఇంకా నా పెద్దరికానికి విలువేముంది వాళ్ళు మాట్లాడినవన్నీ విన్న తర్వాతే కదా వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడారు కాబట్టి నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తూ పరిస్థితిలో ఉన్నటువంటి తీవ్రత వీడికి తెలియజేయాలి వీడికి చెప్పాలి వీడికి ఇది తప్పు అని మనస్సుకి తెలిసేట్టుగా చేస్తే చాలు వాడు ఏం చేస్తాడో ఎలా వెళ్తాడో స్పష్టమైపోయింది యుద్ధం చేసి తీరవలసినదే అనేశాడు అన్న తరువాత ఇప్పుడు కాదు అని నేనంటే మనకు నా మాట వింటాడా వినడు నేను చేస్తానంటాడు తాతగారు నీకు కుదరకపోతే బయలుదేరి హస్తినాపురంలో ఉండంటాడు నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదంటాడు ఈ కర్ణుడు మళ్ళీ మాట్లాడతాడు ఇది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది వస్తున్నాడుగో అర్జునుడు బయలుదేరుతున్నాడు సిద్ధమైపోయింది ఉత్తరుడి అభిప్రాయాలన్నిటికీ కూడా ఇతను సరైనటువంటి పద్ధతిలో మళ్ళీ తన అభిప్రాయాలను కూడా చెప్పేసి ఉత్తరుడికి వచ్చినటువంటి అనుమానాలన్నింటినీ తీర్చేసి ఇక యుద్ధం కోసమని చెప్పి బయలుదేరడం కోసం తత్తద్దేవత ధ్యానాదులన్నీ కూడా పూర్తి చేసుకుని మొత్తం అస్త్రాలన్నింటినీ కూడా గ్రహించి అస్త్రదేవతల్ని హృదయంలో నింపుకొని సర్వభూతముల్ని కూడా రథం మీదకి వచ్చి ఆవేశించమని చెప్పి చెప్పినటువంటి పెంబట ఇక గాంధీవాన్ని తీసుకుని ఒక్కసారి నాదం చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు నేను కాదంటే మటుకు వీడు వింటాడా అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు తెలుస్తోంది భీష్ముల వారికి అర్జునుడు వచ్చేస్తున్నాడని కాబట్టి ఇప్పుడు వీడికి ఈ మాటలు సరిగ్గా వీళ్ళు చెప్పినట్టుగా చెప్తే అర్థం కాదు పైగా మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తాడు అర్జునుడు క్రమ్మేస్తాడు మొత్తం సైన్యాన్ని ఎందుకు పనికి రాకుండా పోతాం కనీసం ప్రతిఘటించాం అనేటటువంటి సంతృప్తి కూడా మనలో మిగలదు కాబట్టి వీడికి కొత్త విషయం చెప్పాలి అర్థమయ్యేట్టుగా చెప్పాలి ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ ఉపోద్ఘాతం మనం నిన్న చిట్ట చివరిలో భీష్ముల వారు మాట్లాడేటటువంటి మాటల్ని మనం గ్రహించగలిగితే బాగా విరాట పర్వాన్ని మనం హృదయానికి ఎక్కించుకున్నట్లయితే కేవలం ఈ మాంసచక్షువులతో కాక జ్ఞానచక్షువులతో ఒక్కసారి గ్రహించినట్లయితే ఇక్కడ భీష్ముల వారు మాట్లాడిన మాటల్లో సామ దాన భేద దండ అనేటటువంటి నాలుగు ఉపాయాలు ఉన్నాయి మొట్టమొదటి రాయబారం ఇక్కడి నుంచే ఆరంభమయ్యింది అది మనం గ్రహించగలగాలి అని నిన్న చెప్పుకున్నాం ఈ సామ దాన భేద దండ అనేటటువంటి నాలుగు ఉపాయాల్ని ఎందుకు భీష్ముల వారు ఇక్కడ ఆశ్రయించారు యుద్ధం సిద్ధమని తెలిసిన తర్వాత కూడా ఎందుకు రాయబారం చేద్దామనుకుంటున్నారు ఇందుకే అనుకుంటున్నారు ఈ కారణం మీదే అనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు వీడికి వివరంగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఈ నాలుగు ఉపాయాలు ఆశ్రయించి వీడికి ఓ మాట చెప్పేద్దాం విన్నాడా విన్నాడు లేదు రేపేదన్నా జరిగింది నాయనా అప్పుడు చెప్పాను కదరా నువ్వు వినలేదే అని ముందు వీడికి చివాట్లు పెట్టవచ్చు వీణ్ణి మళ్ళీ మన మీదకు వచ్చి పడిపోయి మీరేమీ చెయ్యలేదనేటటువంటి మాటని ఎప్పుడైతే వీడు మాట్లాడతాడో ఆ మాట రానివ్వకుండా ఆపవచ్చు అందుకోసం ముందు ఇక్కడ వీడికి హితం చెప్పాలి హితం చెప్పి ధర్మం చెప్పి ధర్మానికి అర్థానికి ఉపయోగపడేటటువంటి రెండు మాటలు వీడికి తెలియజేస్తూ ధర్మ అర్థ రెండింటినీ బాగా నువ్వు తలకెక్కించుకుంటే నీ కోరికలు కామం మూడవ పురుషార్థం అది తీరుతుందిరా అబ్బాయి అది వచ్చిందా
పాండవులతో శత్రుత్వం అనేటటువంటి ఏదైతే ఒక సంసారం లాంటి దుఃఖంలోనూ మునిగిపోయి కొట్టుకుంటున్నావో దాని నుంచి నీకు మోక్షం వచ్చేస్తుంది. ఇలా ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటి నాలుగు అంశాలని కూడా తన మాటల్లో చెప్తున్నారు. సాధారణంగా లోకంలో అయ్యా ఓ నాలుగు మాటలు మాట్లాడండి అంటారు ఎవరన్నా. నాలుగు మాటలంటే ఏమిటి? నాలుగు మాటలంటే నాలుగు పదాలు పలకాలనా, నాలుగు వాక్యాలు చెప్పమనా? అబ్బే, మనకి సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో చాలామంది పెద్దవాళ్ళు మనం ఎక్కడికన్నా వెళితే అయ్యా నాలుగు మాటలు మాట్లాడండి అంటారు. ఎందుకు నాలుగు మాటలు ఏమిటి? ఏ ఐదు అనకూడదా, మూడు అనకూడదా, నాలుగు అన్నవేమిటి అంటే, అయ్యా మీరు మాట్లాడేటటువంటి మాటలు ఇటు ధర్మానికి అనుకూలించేట్టుగా ఉండాలి, అటు అర్థానికి ప్రయోజనానికి ఉపయోగించేట్టుగా ఉండాలి, అలానే ఇటు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడేట్టుగా నాలుగు మాటలు మంచివి చెప్పండి నా మూడవ మాట, ఇక నాలుగవ మాట కాస్త మోక్షానికి ఉపయోగపడేట్టుగా ఈ పిచ్చి పిచ్చి ఆశలు, లేనిపోని కోపాలు, తాపాలు, అహంకారాలు, అసూయలు ఇలాంటివన్నీ తగ్గించుకోండి రా అబ్బాయి, మీరు ఇలా చేసుకోండి, మీరు మంచి మార్గంలో నడుస్తారనేటట్టుగా కాస్త మోక్షం కూడా దాంట్లో కనిపించేట్టుగా నాలుగు మాటలు. ఈ నాలుగు ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి నాలుగిటితోటి ఒక్కొక్క మాట సరిపోయేట్టుగా నాలుగు మాటలు మాట్లాడండి అని అనడంలో వచ్చినటువంటిదే నాలుగు మాటలు మాట్లాడండి, అయ్యా నాలుగు మాటలు మాట్లాడండి అని చెప్పడం. ఇక ఒక్కొక్కప్పుడు సమయం లేకపోతే అయ్యా రెండు మాటలు మాట్లాడండి అంటూ ఉంటారు కొంతమంది. ఏమిటి రెండు మాటలు ఏమిటి అంటే, ఇహన్కి ఉపయోగపడేటటువంటి మాటలు కొన్ని చెప్పండి, పరానికి ఉపయోగపడేటటువంటి మాటలు ఇంకోటి చెప్పండి, ఇట్లా ఇహానికో మాట పరానికో మాట. ఒక మాట అంటే కొంత ప్రసంగం ఇటు ఇహానికి ఉపయోగపడేట్టుగా ఈ లోకంలో ప్రస్తుతం మనం సుఖంగా ఉండడానికి ఉపయోగపడేట్టే చెప్పండి, ఇంకొకటి ఇంకొంతసేపు ప్రసంగాన్ని ఆ పరమాత్మని చేరుకునేటటువంటి మార్గానికి ఉపయోగపడేట్టుగా నాలుగు మాటలు చెప్పండి. ఇట్లా ఇటు ఇహానికి పరానికి ఉపయోగించేటటువంటి మాటలు చెప్పండి అనడానికి రెండు మాటలనే మాట వచ్చింది. ఇక ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు ఉపయోగపడేట్టుగా చెప్పండి అనడానికి నాలుగు మాటలు మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటారు మనం ఎక్కడికన్నా వెళితే. ఇప్పుడు ప్రస్తుతం భీష్ముల వారు ఇక్కడ అలాంటి నాలుగు మాటలే మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినవి చాలా రోజులయ్యి ఉంటుంది, అయ్యా చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం అని అనిపించవచ్చు, ఇవి నాలుగు మాటలు కాదు కదా అనిపించవచ్చు, కానీ మొత్తం ప్రసంగాన్ని చూస్తే ఇటు ధర్మానికి అనుకూలంగా మాట్లాడారు భీష్ముల వారు, అటు అర్థానికి అనుకూలంగా ప్రయోజనం ఈ పని చేస్తే నీకు ఈ ప్రయోజనం కలుగుతుంది దుర్యోధన చెప్తున్నారు ఆయన. ఇంకా నువ్వు ఈ పని చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కోరికలు కూడా తీరతాయి. ఇక నాలుగవది, నేను చెప్పింది చేస్తే పాండవులతో శత్రుత్వం అనేదే లేదు, ఎంత దుఃఖపడుతున్నావు మొత్తం పోతుంది, నీకు మోక్షమే. పాండవుల దుఃఖం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి నీకు మోక్షం వచ్చేస్తుంది, ఆనందంగా ఉంటావు. పాండవుల విషయంలో ఇక నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, అసూయ పెట్టుకోక్కర్లేదు, అహంకారం పెట్టుకోక్కర్లేదు, ఆనందంగా ఉంటావు రా అబ్బాయి. అలా నాలుగు మాటలు చెప్తూనే మధ్యలో సామ దాన భేద దండ అనేటటువంటి నాలుగు ఉపాయాలతో కలిపినటువంటి ఈ నాలుగు మాటల్ని ఇక్కడ భీష్మాచార్యులు వారు చెప్తున్నారు. ఆయువు పట్టు లాంటి అధ్యాయంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది దుర్యోధనుడికి, వినియోగించుకున్నాడా మహానుభావుడైపోతాడు, వినియోగించుకోలేదా ఇక లోకంలో మూర్ఖులెవరు అని అంటే ఇంతకు ముందు దాకా ఒకడు అని చెప్పుకునేవారట ఎవరు, రావణాసురుడు. ఇప్పుడు రెండవ వాడిగా అవ్వబోతాడు వాడే దుర్యోధనుడు. ఎందుకు వెళ్ళిద్దరని మూర్ఖులంటారనేది మనం తొందరలోనే చెప్పుకుంటాం. ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు, అలా వెళ్లకుండా ఉండడానికి అవకాశం వచ్చింది, వినియోగించుకోలేకపోతూ ఉన్నాడు. ఇలా ధర్మ సంబంధమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత అర్థ సంబంధమైనటువంటి మాటలు చెప్తూనే ఇక్కడ స్పష్టంగా ఈ అర్జునుడి విషయంలో భీష్ముల వారు నాయనా దుర్యోధన అంటూ అర్జునుడికి సంబంధించినటువంటి అర్జునుడి విషయాల్సినటువంటి మార్గాన్ని ఒకదాన్ని ఈ పూట ఉపదేశిస్తూ ఉన్నారు. ప్రతియుద్ధేమ సమరే సర్వశస్త్రభృతాం వరహ, సామాన్యుడా అర్జునుడు సర్వశస్త్రభృతాం వరహ, శస్త్రమనేటటువంటిది ధరించినటువంటి వాళ్ళలో అందరికంటే గొప్పవాడు అర్జునుడు. అటువంటి వాడిని ప్రతియుద్ధేమ, అందరం కలిసి యుద్ధం చేద్దాం, అందరం కలిసి ఎదుర్కొందాం, వదిలిపెట్టవద్దు,
ఇదెందుకు చెప్తున్నారు ఇక్కడ? దీంట్లో ధర్మం ఏముందండి? యుద్ధం చేయమని చెప్తున్నారు కదా ఇది. అంటే ఇది యుద్ధం చేద్దాం అని చెప్పి అతని అభిప్రాయం కాబట్టి నీ మాటకే నేను కూడా తలొగ్గుతున్నానులే అని ఒకంత తన ముగ్గులోకి తెచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాట. యుద్ధం చేద్దాం అంటావా? చేద్దాం. సరే, కాకపోతే పెద్ద ఆయన మళ్ళీ ఇంకో మెరికి పెట్టారు ఇక్కడ. ఏమని? తస్మాత్ యదత్ర కళ్యాణం లోకే సద్భిరనుష్ఠితాం. నాయనా, లోకంలో పెద్దవాళ్ళు అనేటువంటి వారు మొత్తం ఇంతవరకు జరిగినటువంటి సంఘటనల్లో ఇలాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మంగళకరమైనటువంటి మార్గాన్ని ఆశ్రయించారో, ఇలాంటప్పుడు యుద్ధం చేయడమా? యుద్ధం చేయకుండా ఒక నీతిని ఆశ్రయించి యుద్ధం తప్పించి వచ్చిన వాడితో సంధి చేసుకోవడం అని చెప్పే ఆ మాటని అనుసరించారా? ఏం చేశారు? అది ఏం చేశారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకుని వాళ్ళు చేసినట్టుగా చేద్దాం. తస్మాత్ తత్ సంవిధీయతాం శీఘ్రం, వెంటనే చేసే. ఓ వచ్చేస్తున్నాడు అర్జునుడు, జాగ్రత్త. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో శీఘ్రంగా చేసేసేయి. కానీ నువ్వు అనుకుంటున్నావు కదా గోవులు వాళ్ళకి చిక్కకూడదు అని చెప్పి, కాబట్టి గోవులు చిక్కకుండా ఉండేటటువంటి ఆలోచనని ఒకదాన్ని చేసుకో, దాన్ని బట్టి అయినా సరే వెళ్దాం. లేదు అంటావా? ఇంకో మార్గం చెప్తున్నాను నేను. ఇప్పుడు యుద్ధమే అంటావా? యుద్ధం చేద్దాం. కానీ యుద్ధం చేసేటప్పుడు కూడా ఆ యుద్ధం చేసేటటువంటి సన్నివేశంలో లోకంలో అందరూ ఏ మార్గాన్ని ఆశ్రయించారో దాన్ని పరిశీలించి ఆ తర్వాత యుద్ధం చేయడం అనేటటువంటిది పెట్టుకుందాం. పూర్తిగా యుద్ధం అంటావా? చేద్దాం. అప్పుడు కూడా లోకంలో ఎలా ఉందో మన యొక్క వరస దాన్ని చూసుకో. దాన్ని కాకుండా నువ్వేదో కొత్తగా ఇక్కడ నేనేదో సాధించేస్తానని చెప్పి అనుకుని మొదలు పెట్టవద్దు. కానీ ఒక్కడు చెప్తున్నాను విను నాయన, మహానుభావుడిగా నువ్వు ఈ కుర్రాజ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నావు కదా, నీకు హితైషిగా ఓ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విండు. నహి పశ్యామి సంగ్రామే కదాచిదపి కౌరవ ఏకాంత సిద్ధిం రాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయ. వేగం పెంచుతున్నాడు మాటల్లో భీష్ముల వారు. ఓ పక్క భయపడుతున్నాడు, ఓ పక్క ఇది తప్పు అని చెప్తున్నాడు, యుద్ధం చేద్దాం అంటున్నాడు. గమనించాలి భీష్ముల వారి చాకచక్యత, భీష్ముల వారి మాటల్లో ఉన్న తమాషా పట్టుకోగలగాలి ఇక్కడ మనం. ఏమంటున్నాడు? యుద్ధం చేద్దామని ఇప్పుడే అన్నాడా? ఆ యుద్ధం చేసేటప్పుడు లోకంలో ఉన్నటువంటి నీతిని చూడరా అన్నాడా? వెంటనే ఏమంటున్నాడు? నహి పశ్యామి రాజేంద్ర. ఓ రాజేంద్ర, దుర్యోధన, ఒక్కడి గుర్తుపెట్టుకో, నేను యుద్ధం అనేటటువంటిది జరిగింది అంటే ఇక్కడ ఈ పక్షమే గెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు నేను చూడలా. ఈనాడు నువ్వు గెలవచ్చేమో, రేపు కూడా నువ్వే గెలుస్తావా? లేదు, ఎదుటివాడు కూడా గెలిచేయవచ్చు. ఎప్పుడు ఎదుటివాడే గెలుస్తాడా? లేదు లేదు, నువ్వు కూడా గెలవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే గెలుపు అనేటటువంటిది మారుతుందిరా అబ్బాయి, ఎప్పుడు ఒకవైపే గెలుపు ఉండదు, బాగా గుర్తుపెట్టుకో. జాగ్రత్త, ఆలోచించుకో. వచ్చేస్తున్నాడగో అర్జునుడు, అక్కడే ఉన్నాడు సంప్రాప్తశ్చ ధనంజయ. ఆలోచించుకునేటటువంటి తీరిక దుర్యోధనుడికి దొరకనివ్వట్లేదు పెద్ద ఆయన. ఎంత వేగంగా చెప్తున్నాడంటే సంప్రాప్తశ్చ ధనంజయ, వచ్చేశాడు అర్జునుడు అంటూనే ఉన్నాడు. యుద్ధంలో ఒకరికి గెలుపు ఉండదురా అబ్బాయి, ఆలోచించుకొని ఇష్టం, ఎప్పుడు ఒకరికే గెలుపు ఉండదు. ఏమండి, ఒకరికే గెలుపు ఉండదన్న మాటతోటి దుర్యోధనుడు ఇప్పుడు నాకు గెలుపు ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కదండి? ఏ అంటే అక్కడే తమాషా. ఆయన మాటల్లో గమనించాలి, ఒక్కడై ఒంటరిగా వస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇటువైపు ఒక్కడుండి ఇటువైపు 1000 మంది ఉంటే ఈ రెండిటిల్లోనూ నువ్వే గెలుస్తావురా అని ఎవడైనా చెప్పేటటువంటి సందర్భంలో, నాయన ఎప్పుడు గెలుపు ఒక పక్షానికే ఉండదు, అవతలవాడు కూడా గెలవచ్చు. ఎవరిని ఉద్దేశించి? అర్జునుడు వచ్చేస్తున్నాడని మాట్లాడాడు మధ్యలో. సంప్రాప్తశ్చ ధనంజయ అంటే వచ్చేశాడు అర్జునుడు, నీదే గెలుపు అనుకుంటున్నావేమో, జరగదది, ఎప్పుడు గెలుపు ఒక వైపే ఉండదు. ఇంతమందిని పెట్టుకుని వెనక్కి వచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఇక్కడ అనుకుంటావేమో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇటువైపు కూడా విజయం వెళ్ళవచ్చేమో గ్రహించుకో. అగో వచ్చేశాడు అర్జునుడు. ఉద్వేగం పెరిగిపోతోంది దుర్యోధనుడికి. మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించే లోపల ఇంకొక మాట వచ్చేస్తోంది. వెంటనే ఆ పైన అంటున్నాడు, సంప్రవృత్తేతు సంగ్రామే భావాభావౌ జయాజయౌ అవశ్యమేకం స్పృశతః దృష్టమేతత్ అసంశయం. ఇక్కడ ఒకంత
దండనీతిని ఆశ్రయించాడు. ఇంతకు ముందు శ్లోకంలోనూ ఇప్పుడు కూడా దండోపాయాన్ని అంటే ఓయ్ ఏమనుకుంటున్నావు, నీదే అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండు, అవతలవాడు కూడా గెలుస్తాడు. దండోపాయం ఇది. ఏ నీదే అనుకుంటున్నావేమో, అంతా గెలిచేద్దాం అనుకుంటున్నామేమో, అంత సామాన్య అంటూ వెంటనే నాయన యుద్ధం జరిగితే లాభమో నష్టమో భావాభావవు. ఇటు లాభం ఉండొచ్చు, అటు నష్టం ఉండొచ్చు, లేదు జయాజయవు, ఇటు గెలుపు ఉండొచ్చు, అటు ఓటమి ఉండొచ్చు, కానీ ఈ రెండు ఎవడికో ఒకరికి తప్పవు. ఇటు వీడికైనా అటు వాడికైనా, అంటే ఇటు వీడికి దక్కిందా ఈ భావం వాడికి జయం అవ్వచ్చు, లాభం కలగచ్చు, లేదు ఇటైందా వీడికి అపజయం కలగవచ్చు, నష్టం కూడా జరగవచ్చు. గుర్తుపెట్టుకో జాగ్రత్తగా, ఒక పక్షానికి ఎప్పుడూ కూడా లాభం జరిగి అపజయం అనేటటువంటిది ఉండదు, ఇటుపక్షం వాడికి నష్టం జరిగి జయం అనేటటువంటిది జరగదు. రెండిటిల్లో జయము లాభము రెండు ఒకటికే, ఇటు అపజయము నష్టము రెండు ఒకటికే, ఇద్దరిలో ఎవడు గెలుస్తాడా, ఎవరికి ఇవి దక్కుతాయా అనేటటువంటిది మనకు ఎవరు చెప్పలేరు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రా యుద్ధం అంటే, ఏదో కయ్యానికి కాలు దువ్వానన్నట్టుగా వచ్చి నేను ఓడిచ్చేస్తా, నేను గెలిచేస్తా, నేను ఒక్కడిని చాలు, నాకు మించినటువంటి వాడు, ఏమిటి ఈ భావాలు, నీకు అసలు యుద్ధతత్వం తెలుసా, ఓడిపోతే నష్టం కూడా కేవలం అపజయమే అంటావా, అపజయం వచ్చింది కదండి పర్వాలేదు అనుకోవచ్చు, అంతవరకే ఆగదురా. అపజయం కలుగుతున్నప్పుడు దాని వెనకాల అది నష్టం అని చెప్పి దాని సవితిని కూడా తెచ్చుకుంటుంది. అప్పుడేమవుతావు, ఇటు నష్టము జరిగి అటు అపజయం కూడా కలిగిందనుకో, ఎంత అవమానం, ఎంత నష్టపోతావు. గుర్తుపెట్టుకో, ఏం దుర్యోధనుడు నాకు లాభం జరగవచ్చు కదా అని అనుకోవచ్చేమో, అప్పుడు మంచి జయం కూడా కలుగుతుంది కదా అనుకుంటాడా, అనుకోవడానికి వీల్లేదు. ముందే ఓ మాట వేసేశాడు, ఎప్పుడు ఒకరికే జయం రాదురా, ఖచ్చితంగా ఓడిపోవడం అనేటటువంటిది యుద్ధంలో జరుగుతుంది, నాకెప్పటికీ ఓటమి రాదని ఎవ్వడూ భావించక్కర్లా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, నీ ఇష్టం, కళ్ళకు కట్టినటువంటి సత్యాలను నేను నీకు నూరిపోస్తున్నా, ఏమాత్రం అనుమానం లేదు. నేను చెప్పినటువంటివి యుద్ధంలో జరిగేటటువంటివే ఇవి. లోకంలో సహజంగా యుద్ధం అనేటటువంటి దాన్ని చూస్తే తెలిసేటటువంటివి. కాబట్టి వచ్చినవాడు అర్జునుడు, చేసేటటువంటి యుద్ధం అర్జునుడితో, దేవేంద్ర సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడితో. కాబట్టి నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా, చిత్తం వచ్చినటువంటి చిత్తానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాను అని అంటే అది జరిగే పని కాదు. జాగ్రత్తగా ఆలోచించుకుంటావనుకుంటున్నాను అని దండోపాయాన్ని ఒకసారి బయటపెట్టి, ఆ వెంటనే ఇక్కడ మళ్ళీ ఆలోచించుకోరా అని ఇంకొక మాట కూడా పైన మాట్లాడుతూ ఉన్నారు. ఏకోపి అని అర్జునుడి యొక్క విశేషాన్ని చెప్పబోతూ, తస్మాత్ యుద్ధోచితం కర్మ కర్మవా ధర్మ సంహితం క్రియతాం ఆశురాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయ. ఇక్కడ ఈ భీష్ముల వారు మాట్లాడినటువంటి మాటల్ని రెండు విభాగాలుగా ఇప్పటిదాకా మాట్లాడింది మనం చేసేసుకుంటే స్పష్టంగా ఉంటుంది. ఆయన మాటలు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఏమంటున్నారు, రే బాయ్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏం చేద్దామంటావు, యుద్ధమా, సరే తస్మాత్ యుద్ధోచితం కర్మ. నువ్వు యుద్ధం చేద్దామనుకుంటే యుద్ధానికి తగ్గటువంటి పని ఇప్పుడు ఏవైతే అత్యవసరంగా చేయవలసింది ఉందో దాన్ని చేసేయి, మొదలుపెట్టు, ఆలస్యం చేయవద్దు. వచ్చాడు అర్జునుడు, అగో కనిపిస్తూ ఉన్నాడు, పైన పడిపోతోంది అర్జునుడు అనేటటువంటి పెద్ద మేఘం, చచ్చిపోతాం. వాడి దగ్గర ఎప్పుడూ కూడా ఆలస్యం అనేటటువంటిది పనికిరాదు, శీఘ్రంగా చెయ్యి, యుద్ధోచితమైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ యుద్ధం చెయ్యాలని నువ్వు నిశ్చయించుకున్నటువంటి మాట ప్రకారం ఏ యుద్ధమైతే చేద్దామనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా ఇప్పటికిప్పుడు సేనని ఎట్లా పెట్టుకోవాలి, ఎలా నిర్మూలించుకోవాలి, అవతల ఉన్నటువంటి శత్రువు యొక్క పరాక్రమాన్ని, నువ్వు నీ సేనని ఎలా రక్షించుకోవాలి, నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావు, గోవుల్ని ఎట్లా రక్షించుకుంటావు, కానీ మొదలుపెట్టు, చేసేయి. వచ్చేస్తున్నాడు, లేదంటావా, వద్దంటావా, రక్షించుకుందామంటావా, ఓ పంచేయి, కర్మవా ధర్మ సంహితం. నాయనా ఇప్పుడు ఈ సమయంలో ఇంత ప్రయత్నం చేసి అది కష్టమో నష్టమో లాభమో విజయమో తెలియనటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నా తాతయ్యా, నా వల్ల కావట్లేదంటావా, ఏం పర్వాలేదు నేనున్నానగా, ధర్మ సంహితం కురు. ఇప్పుడు ధర్మానికి అనుకూలించినటువంటి పని
ఏమిటండి యుద్ధానికి వస్తే వీళ్ళందరూ యుద్ధం చేద్దామని వస్తే ఎదురుగా అర్జునుడు వస్తూ ఉంటే ధర్మానికి అనుకూలమైనటువంటి పని నువ్వు చెయ్యి అని దుర్యోధనుడికి భీష్మాచార్యుల వారు విరాట పర్వలో విరాట రాజ్యం దగ్గర యుద్ధరంగంలో రథం మీద కూర్చుని చెప్తున్నాడంటే ఏం చెప్తున్నట్లు యుద్ధం చేయమని చెప్తున్నాడా నాయనా ఆపరా చాలు ఇంతవరకు వెలగబెట్టింది చాలు ఈ కర్ణుడి ప్రగల్భాలు చాలు నీ అహంకారపు మాటలు చాలు ఇక్కడ మా అందరికీ మనస్సుకి కలిగినటువంటి బాధ చాలు ఆపేయి ధర్మ సంహితం కర్మగురు వచ్చేస్తున్నాడు కాబట్టి అర్జునుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ అర్జునుడి యొక్క 13 సంవత్సరముల కాలం అయిపోయింది కాబట్టి శుభ్రంగా పాండవులందరూ అర్జునుడితో సహా బయటపడ్డారు కాబట్టి ఇక నీకు ఏం భయం లేదు వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు కాబట్టి వెంటనే గోవులు ఇచ్చేసేయి వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దు జాగ్రత్తగా మనం మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాం హస్తినాపురానికి పరుగు దొక్కుతుంది శ్రమ మిగులుతుంది మనకు కావలసినటువంటి సమస్తమైన కోరికలు తీరుతాయి ధర్మాన్ని ఆచరించేసేయి వద్దు ఇచ్చేసేయి మొత్తం వాళ్ళకి కావలసింది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసేయి ధర్మ సంహితమైనటువంటి పని చేయరా క్రీడామాశురాజేంద్ర వేగం ఏమిటి ఆలోచిస్తున్నావు తొందరగా కానీ సంప్రాప్తశ్చ ధనంజయ వచ్చేశాడురా అర్జునుడు అగో వచ్చేస్తున్నాడు ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నాడు అర్జునుడు వస్తున్నాడు అర్జునుడు అని చెప్పి పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు ఏ మాట కోసం అని చెప్తున్నాడు ఆయన ఈ మాటలు ఎందుకని చెప్తున్నాడు ఈ మాటలు ఇక్కడ గమనించాలి మనని ఉద్దేశించి అంటే మనకి కూడా తెలియడానికి వ్యాసులు వారు చెప్పారా అన్నట్లుగా అజ్ఞాతవాసం పూర్తిగా లేదు అయినా ముందే బయటపడిపోయారు అయితే అనుకున్నటువంటి గణన ఒక రకంగా ఉంటే వీళ్ళేదో వేరే లెక్క వేసుకుని వేరే గణన చేసుకుని మేం బయటపడిపోయామన్నారు అక్కడ భీష్ముడు కూడా పాండవులు వేపే ఉన్నాడు అని చెప్పి ఎవడైనా అనుకుంటాడేమో ఎవడైనా అలా తప్పుగా భావిస్తాడేమో ఇప్పటిదాకా ఏమనే పేరుతో వ్యవహరింపబడ్డాడు అర్జునుడు ఇప్పుడు ఏ పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్నాడు ఇంతవరకు బృహన్నల బృహన్నల ఇప్పుడు ధనంజయ అర్జున అంటే మొత్తం ఏదైతే ఊర్వశీ శాపం వల్ల వచ్చినటువంటి నపుంసకత్వం అనేటటువంటిది ఉందో ఆ నపుంసకత్వం మొత్తం పోయి శుభ్రంగా దివ్యమంగళ స్వరూపుడై నరరూపునిగా చక్కగా ఈ రాజ్యం నుంచి బయటపడి ఇప్పుడు యుద్ధరంగంలోకి వస్తున్నాడు అర్జునుడు అంటే ఇంద్రుడు ఏం చెప్పాడు నాయనా నీకు అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుందిరా ఈ రూపం అని చెప్పి చెప్పాడు ఇప్పుడు అర్జునుడి యొక్క రూపం మారి అతనికి అర్జునత్వం అంటే పూర్తిగా పురుష స్వరూపం వచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి అర్జునుడు అనేటువంటి వాడు ఎదురుపడ్డాడు కాబట్టి అర్జునుడు వస్తున్నాడని చెప్పారు కాబట్టి పురుషత్వం అనేటువంటిది పూర్ణంగా అర్జునుల్లో ఉంది కాబట్టి అర్జునుడు అనేటటువంటి వాడు స్థిరమైపోయాడు కాబట్టి ఊర్వశీ శాప విముక్తి అయిపోయింది కాబట్టి సంవత్సరం అయితే కానీ ఊర్వశీ శాపం పోదు కాబట్టి నిజంగానే అజ్ఞాతవాసకాలం పూర్తయిపోయింది అన్న సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఇది మనకు ఉపయోగపడేటటువంటిది అర్జునుడు బృహన్నలగా ఉన్నాడా బృహన్నలగా ఉండి అక్కడ ఏం పనులు చేశాడు ఇవన్నీ దుర్యోధనుడికి తెలియవు వాడికి అర్జునుడే వస్తున్నాడు అనుకున్నాడు కానీ వేరే వ్యవహారం ఏం తెలియదు గురువులు మటుకు పసిగట్టారు వచ్చేటప్పుడేమో ఏదో స్త్రీ వేషంలో వచ్చాడు ఇప్పుడు మార్చుకున్నాడు అంటే బయటపడిపోయాడు అర్జునుడు సిద్ధమైపోయాడు అర్జునుడు అంటే ఏదో ఒక విశేషమైనటువంటి వరప్రభావం చేత అర్జునుడు సిద్ధుడై ఇక్కడికి వచ్చాడు మహానుభావుడు అర్జునుడు అని చెప్పి గురువును గ్రహించారు మనం కూడా ఇక్కడి నుంచి గ్రహించాలి అజ్ఞాతవాసం ఖచ్చితంగా పూర్తయింది అని చెప్పి ఈ అర్జునుడు వస్తున్నాడు పురుషుడిగా వస్తున్నాడు అన్న వెంటనే మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఇదొకటి అంతర్లీనంగా మనం గ్రహించవలసినటువంటి అంశం ఇలా అర్జునుడు వస్తున్నాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి అని చెప్పి చిట్ట చివరికి ఇక వింటాడో వినడో ఏం చేస్తాడో ఉన్న మాటని ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పేద్దాం అంతే వీడికి ఈ మాట చెప్తాను వింటే బాగుపడతాడు లేదంటాడా ఎలా జరిగేది ఎలా జరుగుతుంది అని భీష్మాచార్యులు వారు భావించి
వెంటనే ఆ దుర్యోధనుడి వైపు చూసిన ఆయన ఏకోపి సమరే పార్థ పృథివీం నిర్దహేచ్చరై భ్రాతృభిః సహితస్తాత కిం పునః కౌరవాన్ రణే తస్మాత్ సంధిం కురుశ్రేష్ఠ కురుష్వ యది మన్యసే. ఈ మాట పట్టుకోవాలి మనం. ఇప్పటికి కానీ తాతగారి అభిప్రాయం మనందరికీ స్పష్టంగా అర్థం కాదు. చెప్తున్నాడు ఆయన, నాయనా ఒక్కడే ఏకోపి సమరే పార్థ పృథ్వీ నిర్దహేచ్చరై. ఒక్క అర్జునుడు యుద్ధరంగానికి వచ్చాడంటే బాణాలు వేస్తూ మొత్తం భూమండలాన్ని నాశనం చేసేస్తాడురా, దహించి వేస్తాడు, సామాన్యుడు కాదు. కిం పునః, ఇక ఆ అన్నగారులతో తమ్ముళ్ళతో కలిసి ఒకవేళ యుద్ధరంగంలో ప్రవేశించాడంటే ఇక నీ అంతా, నీ బలమెంత, నీ బలగమెంత, నీ బ్రతుకెంత ఆలోచించుకో. ఒక్కసారి బాగా గ్రహించు అర్జునుడి యొక్క తత్వాన్ని, మొత్తాన్ని గ్రహించు. చెప్తున్నటువంటి మాటలు ఒక్కడొస్తే చాలు మన బ్రతుకులన్నీ కూడా తల్లారిపోతాయి. ఇక ఇలాంటి అర్జునుడు ఆ నలుగురితో కలిసి యుద్ధరంగంలో అడుగుపెట్టాడా? మనం ఎవ్వరం పనికిరాం, ఎందుకు మిగలం, పేర్లు కూడా మిగలవు, మొత్తం కుక్క చావు చచ్చినట్టు చచ్చిపోతాం. ఏమాత్రం సందేహం లేదు ఇదే జరగబోయేది, ఆలోచించుకో. తస్మాత్ నేను చెప్తున్న మాట బాగా గ్రహించు, ఇది మంచిది కాదు, చచ్చిపోతావు, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. హస్తినాపురం ఓ రాజు, ఏవీ మిగలవు నీకు. ఇక ఈ భూ ప్రపంచంలో నీకు శరణు ఇచ్చేటటువంటి వాడు, నీకు ఆశ్రయం ఇచ్చేవాడు ఎవడు దొరకడు. పాండవులు సామాన్యులు కాదు, నలుగురు కలిసి ఈ అర్జునుడితో వచ్చారా, ఐదుగురు అయ్యారా, అయిపోయిందే, భూమండలం మొత్తం దద్దరిల్లిపోతుంది. తస్మాత్ సంధిం కురు శ్రేష్ఠ. నాయన కురుకులంలో పుట్టినటువంటి గొప్పవాడా, చూడండి ఆ మాటల్లో కూడా అంతరార్థం. ఒకసారి కొంచెం ఈ సంధి చేసుకో. సంధి అంటే ఒళ్ళు మండిపోతుంది ఆ దుర్యోధనుడికి, గ్రహించాడు ఈయన. అందుకని కురుశ్రేష్ఠ పక్కనే ఓ మాట ఇచ్చాడు, రే అబ్బాయి నాయన నీ అంత గొప్పవాడు ఎవడున్నాడురా కురువంశంలో, సంధిం కురుశ్రేష్ఠ, సంధి చేసుకోరా నాయన, ఒక్కసారి నా మాట విను. సంధిం కురుష్వ యది మన్యసే, నువ్వు భావిస్తున్నావా ఇది క్షేమం అనుకుంటున్నావా, సంధి చేసేసుకోరా అబ్బాయి, ఏ భయం లేదు, అంతా బాగుంటుంది. వాళ్ళతో సంధి చేసుకో, ఈ గోవులు అంటావా వాళ్ళకే ఇచ్చేసేయి, వాళ్ళ రాజ్యం ఏదో ఉందిగా, ఆ రోజు అనుకున్నటువంటిది వాళ్ళ ఇంద్రప్రస్థం మయసభ ఇచ్చేసేయి, సంధి చేసేసుకో, నీకు వాళ్ళకి గొడవలేదు, అయిపోయింది. 13 సంవత్సరాలు చక్కగా వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశారు, వచ్చేశారు, నువ్వు అనుకున్నటువంటి విధంగా ధర్మంగా, అదే మాటకి అర్థం ఇందాక చెప్పుకున్నాం, ధర్మ సంహితం, దానికి తగ్గట్టుగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తావు, వాళ్ళు అది తీసుకుని ఆ ఇంద్రప్రస్థంలో హాయిగా ఉంటారు, నువ్వు నీ హస్తినాపురంలో ఉంటావు, నువ్వో రాజువి, వాళ్ళో రాజులు, ఇన్నేళ్లలో నీకు కలిగినటువంటి పరిచయాలు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళతో నువ్వో చక్రవర్తిగా ఉండొచ్చు, వాడో చక్రవర్తిగా ఉంటాడు, పాండవులు క్షేమం, కౌరవులు క్షేమం, మనందరం క్షేమం, భరత భూమి బాగుంటుంది, ఆలోచించో. సంధిం కురుశ్రేష్ఠ కురుష్వ ఇది మన్యసే, హే కురు శ్రేష్ఠ ఇది మన్యసే, సంధిం కురుష్వ చేయి, సంధి చేసుకో, బాగుపడతావు. సామమైంది, భేదమైంది, దండమైంది, చిట్ట చివరికి దానోపాయం చెప్పారు. దానం ఇచ్చేసే వాళ్ళది వాళ్ళకి, ఈ ఉపాయం ఇది చేస్తావా అంతా బాగుంటుంది, హాయిగా ఉండవచ్చురా అబ్బాయి. పెద్ద ఆయన యొక్క తాత్పర్యం ఇది. మండిపోతోంది దుర్యోధనుడికి. యుద్ధం చేయడానికి పిలిస్తే పెద్ద ఆయన కూర్చుని సంధి చేసుకోమంటున్నాడా నన్ను, ఇందుక నేనున్నది ఇక్కడ లేదు, ఇలా మాట్లాడి నన్నే మాయ చేసేద్దాం అనుకుంటున్నాడు ఈయన. లేనిపోని భయాలా ఏమిటి? ఏకోపి సమరే పార్థ పృథివీ నిర్దహేచ్చరయ్య, చూపిస్తా ఇప్పుడు నా దగ్గర కర్ణుడు ఉన్నాడు ఏదో అనుకుంటున్నాడు. పెద్ద ఆయనకి తెలియట్లేదు నా ప్రభావం. మారింది మొహం, గమనించాడు భీష్ముడు. కొంచెం అహంకారం తారాస్థాయికి పెరిగి వచ్చింది. ఇక ఇక్కడ తన యొక్క తామస ప్రవృత్తి మొత్తాన్ని బయటపెట్టుకుంటూ కుదరదు అనబోతూ ఉన్నాడు. ఆ వేగం చాలా విశేషంగా ఉంది. అది ఎలా వచ్చిందో, వెంటనే భీష్ముల వారు ఏం చేశారో, మహారాజు యొక్క క్షేమాన్ని మాత్రమే కోరుకున్నటువంటి ద్రోణాచార్యుల వారు ఏ నీతిని ఆశ్రయిస్తున్నారో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి ఈ సద్విషయాన్ని మనందరం కూడా విన్న తర్వాత ఏమర్థమవుతోంది? అహంకారం అనేటటువంటిది తలకెక్కితే
ఇంత వివరంగా ఇంత మంచిగా ధర్మార్థ కామ మోక్షాలు సామదాన భేద దండోపాయాలు ఇవన్నీ కలిసినటువంటి మాటలతో చాలా యోగ్యంగా చెప్పినటువంటి పెద్ద ఆయన మాటలు ఎక్కవే తలకి. ఎందుకు? అహంకారం వల్ల వదిలిపెట్టుకుందాం, ఒక్కింత వదిలిపెట్టుకుందాం, ఒక్క శాతం ఒక్కసారి తగ్గించుకుని చూద్దాం జీవితంలో. నన్ను మించిన వాళ్ళేడు, అక్కడి నుంచి నేను కూడా కొంత సమర్థుణ్ణే అన్న స్థితికి వద్దాం ముందు. ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం, ఎంతమంది మిత్రులు ఏర్పడతారో జీవితంలో అనుభవిస్తే కానీ తెలియదు. అటువంటి గుణం మనందరిలోనూ ఇంకా పెరగాలని ఆ పరమాత్మను కోరుకుంటూ శ్లోకపారాయణం ఆచార్యముఖంగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గభీరమైనటువంటి వ్యాస నిర్మిత భారతార్థాన్ని ఆచార్యముఖంగా మనం తెలుసుకున్నాం. ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలు పారాయణ చేద్దాం. ప్రతియుద్ధేమా ప్రతియుద్ధేమా సమరే సమరే సర్వశస్త్రభృతాం సర్వశస్త్రభృతాం వరం వరం తస్మాత్ తస్మాత్ యద్యత్ర కళ్యాణం యద్యత్ర కళ్యాణం లోకే లోకే సద్భిరనుష్ఠితం సద్భిరనుష్ఠితం తత్సంవిధీయతాం తత్సంవిధీయతాం శీఘ్రం శీఘ్రం మావోహ్యర్థ అభ్యగాత్ పరం అభ్యగాత్ పరం నహి పశ్యామి నహి పశ్యామి సంగ్రామే సంగ్రామే కదాచిదపి కదాచిదపి కౌరవ కౌరవ ఏకాంత సిద్ధిం ఏకాంత సిద్ధిం రాజేంద్ర రాజేంద్ర సంప్రాప్తశ్చ సంప్రాప్తశ్చ ధనంజయ ధనంజయ సంప్రవృత్తేతో సంగ్రామే సంగ్రామే భావాభావౌ భావాభావౌ జయాజయౌ జయాజయౌ అవశ్యమేకం అవశ్యమేకం స్పృశతో స్పృశతో దృష్టమేతత్ దృష్టమేతత్ అసంశయం అసంశయం తస్మాత్ తస్మాత్ యుద్ధోచితం కర్మ యుద్ధోచితం కర్మ కర్మ వా కర్మ వా ధర్మసంహితం ధర్మసంహితం క్రియతామాశు క్రియతామాశు రాజేంద్ర రాజేంద్ర సంప్రాప్తశ్చ సంప్రాప్తశ్చ ధనంజయ ధనంజయ ఏకోపి ఏకోపి సమరే పార్థః సమరే పార్థః పృథివీం పృథివీం నిర్దహేచ్ఛరైః నిర్దహేచ్ఛరైః భ్రాతృభిః భ్రాతృభిః సహితస్తాత సహితస్తాత కిం పునః కిం పునః కౌరవాన్రణే కౌరవాన్రణే తస్మాత్ తస్మాత్ సంధిం సంధిం కురు శ్రేష్ఠ కురు శ్రేష్ఠ కురుష్వ కురుష్వ యది మన్యసే యది మన్యసే. ఓం నమో వెంకటేశాయ. మహాభారతంలో ఉండేటటువంటి ప్రతి స్తోత్రాన్ని కూడా చక్కగా పారాయణ చేసుకుని దివ్య పురుషులు చేసినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాల యొక్క పారాయణ ఫలాన్ని మనందరం కూడా పొందాలి అని చెప్పి శ్రీనివాసుని అనుగ్రహంతో సత్సంకల్పం చేసుకున్నాం. మనందరం కూడా ఆ స్తోత్ర పారాయణాలని వరుసగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు అనుశాసన పర్వలో ఉన్నటువంటి శివస్తోత్ర పారాయణాన్ని శివసహస్రనామాన్ని మనందరం కూడా ఆచార్యముఖంగా పారాయణ చేసుకుందాం. శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పాహి మాం వెంకటాధీశ ప్రణదార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం దే నమో నమః. మార్కండేయుడంటాడు శ్రీనివాస పరబ్రహ్మ గురించి, రక్షించమని కరుణించమని. అలా ఆ దేవదేవుణ్ణి ఎందరో మంది స్తుతించారు. అటువంటి అందరి చేత స్తుతింపబడినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ దివ్య చరణ సన్నిధిలో మహాభారత అంతర్గతమైనటువంటి అనేక స్తోత్రములను పారాయణ చేసేటువంటి భాగ్యాన్ని మనకు పరంధాముడు అందించాడు. అందులో భాగంగా నేడు చాలా విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుని ముఖారవిందము నుండి విచ్చేసినటువంటిది, తదనంతరం తండ్రి నుంచి విచ్చేసినటువంటి అష్టోత్తర శివ సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉన్నదో, ఇది ఉపమన్యువు శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేసినటువంటిది. దాని వైభవం గురించి ఎందరో మంది మహర్షులు కూడా తెలియజేశారు. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి స్తోత్రాన్ని మనం కూడా
భక్తి ప్రపత్తులతో చేసుకుందాం. అథ శ్రీ శివ సహస్రనామ స్తోత్రం. అథ శ్రీ శివ సహస్రనామ స్తోత్రం. స్థిరస్థాణుః స్థిరస్థాణుః ప్రభుర్భీమః ప్రభుర్భీమః ప్రవరో ప్రవరో వరదో వరః వరదో వరః సర్వాత్మా సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వవిఖ్యాతః సర్వః సర్వః సర్వకరో భవః సర్వకరో భవః జటీ చర్మీ జటీ చర్మీ శిఖండీ చ శిఖండీ చ సర్వాంగః సర్వాంగః సర్వభావనః సర్వభావనః హరశ్చ హరశ్చ హరిణాక్షశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః సర్వభూతహరః ప్రభుః ప్రవృత్తిశ్చ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః నియతః శాశ్వతో ధ్రువః శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ శ్మశానవాసీ భగవాన్ భగవాన్ ఖచరో ఖచరో గోచరోర్ధనః గోచరోర్ధనః అభివాద్యో అభివాద్యో మహాకర్మ మహాకర్మ తపస్వీ తపస్వీ భూతభావనః భూతభావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః సర్వలోక ప్రజాపతిః మహారూపో మహారూపో మహాకాయో మహాకాయో వృషరూపో వృషరూపో మహాయశః మహాయశః మహాత్మా మహాత్మా సర్వభూతాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో విశ్వరూపో మహాహనుః మహాహనుః లోకపాలః లోకపాలః అంతర్హితాత్మా అంతర్హితాత్మా ప్రసాదో ప్రసాదో హయగర్దభిః హయగర్దభిః పవిత్రంచ పవిత్రంచ మహాంశైవ మహాంశైవ నియమో నియమో నియమాశ్రితః నియమాశ్రితః సర్వకర్మా సర్వకర్మా స్వయంభూతః స్వయంభూతః ఆదిరాదికరో నిధిః ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో సహస్రాక్షో విశాలాక్షః విశాలాక్షః సోమో సోమో నక్షత్రసాధకః నక్షత్రసాధకః చంద్రసూర్యః చంద్రసూర్యః శనిఃకేతుః శనిఃకేతుః గ్రహో గ్రహో గ్రహపతిర్వరః గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా అత్రిరత్ర్యా నమస్కర్తా నమస్కర్తా మృగబాణార్పణః మృగబాణార్పణః అనఘః అనఘః మహాతపాః మహాతపాః ఘోరతపాః ఘోరతపాః అదీనో అదీనో దీనసాధకః దీనసాధకః సంవత్సరకరః సంవత్సరకరః మంత్రః మంత్రః ప్రమాణం ప్రమాణం పరమం తపః పరమం తపః యోగీ యోజ్యో యోగీ యోజ్యో మహాబీజో మహాబీజో మహారేతాః మహారేతాః మహాబలః మహాబలః సువర్ణరేతాః సువర్ణరేతాః సర్వజ్ఞః సర్వజ్ఞః సుబీజః సుబీజః బీజవాహనః బీజవాహనః దశబాహుస్తు దశబాహుస్తు అనిమిషో అనిమిషో నీలకంఠః నీలకంఠః ఉమాపతిః ఉమాపతిః విశ్వరూపః విశ్వరూపః స్వయం శ్రేష్ఠో స్వయం శ్రేష్ఠో బలవీరః బలవీరః అవలోగణః అవలోగణః గణకర్త గణకర్త గణపతిః గణపతిః దిగ్వాసాః దిగ్వాసాః కామ ఏవ చ కామ ఏవ చ మంత్రవిత్ మంత్రవిత్ పరమో మంత్రః పరమో మంత్రః సర్వభావకరో హరః సర్వభావకరో హరః కమండలుధరో కమండలుధరో ధన్య
ధన్వీ బాణహస్తః బాణహస్తః పాలవాన్ పాలవాన్ అశనీ అశనీ శతఘ్నీ శతఘ్నీ ఖడ్గీ ఖడ్గీ పట్టిశీ చ పట్టిశీ చ ఆయుధీ మహాన్ ఆయుధీ మహాన్ స్వహస్తః స్వహస్తః సురూపశ్చ సురూపశ్చ తేజః తేజః తేజస్కరో నిధిః తేజస్కరో నిధిః ఉష్ణీషీ చ ఉష్ణీషీ చ సువక్త్రశ్చ సువక్త్రశ్చ ఉదగ్రో ఉదగ్రో వినతస్తథా వినతస్తథా దీర్ఘశ్చ దీర్ఘశ్చ హరికేశశ్చ హరికేశశ్చ సుతీర్థః సుతీర్థః కృష్ణ ఏవ చ కృష్ణ ఏవ చ శృగాల రూపః శృగాల రూపః సిద్ధార్థో సిద్ధార్థో ముండః ముండః సర్వశుభంకరః సర్వశుభంకరః అజశ్చ అజశ్చ బహురూపశ్చ బహురూపశ్చ గంధధారీ గంధధారీ కపర్ద్యపి కపర్ద్యపి ఊర్ధ్వరేతాః ఊర్ధ్వరేతాః ఊర్ధ్వలింగః ఊర్ధ్వలింగః ఊర్ధ్వశాయీ ఊర్ధ్వశాయీ నభస్థలః నభస్థలః త్రిజటీ త్రిజటీ క్షీరవాసాశ్చ క్షీరవాసాశ్చ రుద్రః రుద్రః సేనాపతిర్విభుః సేనాపతిర్విభుః అహశ్చరః అహశ్చరః నక్తంచరః నక్తంచరః తిగ్మమన్యుః తిగ్మమన్యుః సువర్చసః సువర్చసః గజః గజః దైత్యః కాలో దైత్యః కాలో లోకధాత లోకధాత గుణాకరః గుణాకరః సింహశార్దూల రూపశ్చ సింహశార్దూల రూపశ్చ ఆర్ద్ర చర్మాంబరావృతః ఆర్ద్ర చర్మాంబరావృతః కాలయోగీ కాలయోగీ మహానాదః మహానాదః సర్వకామః సర్వకామః చతుష్పథః చతుష్పథః నిశాచరః నిశాచరః ప్రేతచారీ ప్రేతచారీ భూతచారీ భూతచారీ మహేశ్వరః మహేశ్వరః బహుభూతః బహుభూతః బహుధరః బహుధరః స్వర్భానుః స్వర్భానుః అమితో గతిః అమితో గతిః నృత్యప్రియో నృత్యప్రియో నిత్యనర్తో నిత్యనర్తో నర్తకః నర్తకః సర్వలాలసః సర్వలాలసః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి అనుశాసన పర్వణి శ్రీ శివ సహస్రనామ స్తోత్రే శ్రీ శివ సహస్రనామ స్తోత్రే వింశతి శ్లోకా వింశతి శ్లోకా ఉపమన్యువు శ్రీకృష్ణ పరమాత్మకు చెబుతూ దివ్యమైనటువంటి స్తోత్రంగా అందులో మొట్టమొదటి స్థిరః స్థాణుః ప్రభుః భీమః అంటూ స్థిరమైనటువంటి వాడు, అదేవిధంగా సంసారం అనేటువంటి ఈ మండపానికి మూలస్తంభం అటువంటి వాడు, అంతర్యామైనటువంటి వాడు, భీమః భయంకరమైన వాడు, ప్రవరః శ్రేష్ఠుడు, వరదః వరములిచ్చేటువంటి వాడు అని ఆ స్వామి దివ్య వైభవాన్ని గురించి కీర్తించాడు. అంతేకాదు, సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యంచ ప్రయతాత్మన మాంగళ్యం పౌష్టికంచైవ రక్షోఘ్నం పావనం మహత్. ఈ స్తోత్రాన్ని భక్తితో చదివినట్లయితే సమస్త పాపములు కూడా తొలగిపోతాయని, చతుర్వేదములు పఠించినట్లయితే ఎటువంటి ఫలం లభిస్తుందో అటువంటి ఫలాన్ని అందిస్తుందని, ప్రయత్నపూర్వకంగా దీన్ని నియమపూర్వకంగా మంగళకరమైనటువంటి ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా రాక్షస వినాశకం కూడా పరమ పావనమైనటువంటిదే అని తెలియజేశాడు. ఇటువంటి వైభవాలు ఎన్నో కలిగినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆ పరంధాముడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ఆలకించి ఆ ఉపమన్యువు చెప్పింది ఆచరించినటువంటి దివ్య స్తోత్ర రాజాన్ని మనం ఈనాడు ప్రారంభించుకున్నాం. ఇటువంటి భాగ్యాన్ని అందించిన ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణద్వయం మనకి శరణమని భావిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కర్రా ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయట్ కళాకారులందరూ
గోవిందనామ సంకీర్తనం చేయడం కోసం సంసిద్ధులై ఉన్నారు. భగవన్నామ స్మరణ అనేటటువంటి పుణ్యకార్యంలో వాళ్లతో పాటుగా మనం కూడా కలిసి ఆ పుణ్యాన్ని అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఆ శ్రీనివాసుని అనుగ్రహ పాత్రులమవుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద అవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద ఆగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద ఆహి మురారే శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజా తీర్థస గోవింద విరోధి మర్దన గోవింద సాన గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్ల
రాజ గోవింద కస్తూరి తిలక గోవింద అర్జున పరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతి మాల గోవింద వట్టి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంగ్రూప గోవింద శివకేశవ మూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కున వాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. పారాయణంలో ఎన్నో విశేషాలు, ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు, ఎంతో పుణ్యప్రదమైనటువంటి స్మరణలు మనం నిత్యము చేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాస స్వామివారి భక్తులకు తప్ప వేరొకరికి ఏ అదృష్టం ఉన్నదా
అటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి మనందరం కూడా చక్కగా కృతజ్ఞతని సమర్పించుకుంటూ పారాయణ ఫలాన్ని మొత్తాన్ని స్వామి దగ్గర సమర్పించుకుంటూ మంగళాంతంగా ఈనాటి పారాయణాన్ని అందరం పరిపూర్ణం చేసుకుందాం. ఆ దేవదేవుని జగన్నాటక సూత్రధారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. అథ నవగ్రహ ప్రార్థన. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథలోకక్షేమ ప్రార్థన. అథలోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యద్ యద్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కరోమి యద్ యద్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా. శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.